హాయ్ హలో అందరికి నమస్కారం. ప్రేమం 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 ఈ మధ్య ఎటు చూసినా ఇవే వైబ్రేషన్స్. ఈ మూవీ కోసం మనం అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం కదండి. మరి ప్రేమం విషయాల్ని తన ప్రేమ విషయాల్ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి హీరో నాగ చైతన్య మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ చైతు. హాయ్ హాయ్ హౌ ఆర్ యు? గుడ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ థ్యాంక్ యూ. మ్యాచింగ్. Yes. Same pinch. I'm going to, yes. So, Premam release ki ready ayipoyindi Chetu. How are you feeling right now? Feeling very excited. Chaala rojulu nunchi edhuru chustunnanu eppudu Premam release avutadani, because cinema baaga preminchi chesanu. It's a movie I connected to very well as an actor, and you know, it inspired me a lot. And Premam lo unna content entante, you know, oka person's life lo various stages of love, you know, so I think that's something everyone will relate to. So yeah. Waiting for people to watch the film. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా కళ్ళు పెద్దవైపోయి, మాట్లాడినప్పుడు హార్ట్ బీట్ పెరిగిపోయి, నవ్వితే బుర్ర బ్లాంక్ అయిపోయి, షేక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే చెయ్యంతా చల్లగైపోయి, అసలు ఏమి కానీ అమ్మాయి కోసం ఒక్క క్షణంలో అన్నీ వదిలేసుకొని ఎందుకు దేక్కుంటూ వెళ్ళిపోతాం రా. కొన్ని కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు, దీన్ని నమ్ముకొని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. సో మలయాళంలో ఈ మూవీ ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్, ఆ విషయం మనందరికీ తెలిసిందే. సో అదే ఒక మూవీని మళ్ళీ రీమేక్ చేయాలి అన్న థాట్ ఎవరిది, అండ్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? వంశీ ద ప్రొడ్యూసర్ రిలీజ్ అయిన వెంటనే తన ప్రేమం సినిమా చూసి నాకు ఫోన్ చేసి చెప్పాడు, యూనో ఈ సినిమా చాలా బాగుంది, మనం మీరు తెలుగులో చేస్తే ఐ థింక్ ఇట్ సూట్ యువర్ లాట్. సో వెంటనే వెళ్ళి సినిమా చూశాను, అండ్ ఇమీడియట్లీ ఐ కనెక్టెడ్ టు ఇట్. అంటే నాట్ ఓన్లీ టు డూ ఇట్ యాజ్ అ రీమేక్ కానీ యాజ్ అన్ యాక్టర్ ఆ సినిమా చూసి వాళ్ళు ద సోల్ ఆఫ్ ద మూవీతో బాగా కనెక్ట్ అయిపోయాను. అండ్ దోస్ త్రీ స్టేజెస్ ఆఫ్ లవ్, యునో నేను పర్సనల్గా ఐ హెవ్ ఎక్స్పీరియన్స్ ఆల్ దోస్ స్టేజెస్. సో యునో ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. దాని తర్వాత ఆ టైంలో నేను చందుతో ట్రావెల్ అవుతూ ఉన్నాను, యునో టు మేక్ అనదర్ ఫిల్మ్. కార్తికేయ చూసిన తర్వాత ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ విత్ హిమ్. సో ఆ టైంలో ఇంకో స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూ ఉన్నాం ఇద్దరం కలిసి. ప్రేమం చూశాక ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది మైండ్లో, ఎందుకంటే నాకు లవ్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం. అండ్ ఆడియన్స్, మన తెలుగు ప్రేక్షకులందరూ నన్ను లవ్ స్టోరీస్లో ఎక్కువ యాక్సెప్ట్ చేశారు. సో యునో ఈ మళ్ళీ ఒక లవ్ స్టోరీ అటెంప్ట్ చేస్తే మేబీ నా కెరియర్కి ఇట్స్ ద కరెక్ట్ డిసిషన్ ఫర్ దిస్ టైమ్ అని అప్పుడు ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఐ ప్రపోజ్ ద ఐడియా టు చందు. చందు స్టార్టింగ్లో భయపడ్డాడు, ఎందుకంటే ఆ టైంకి సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయిపోయింది, అండ్ బ్లాక్ బస్టర్ అయ్యే టైంకి కంపారిజన్స్ ఉంటాయి, ఇంకా ఆ భయాలని పాపం తనుకున్నాయి. బట్ ఒక 1 week 10 days తర్వాత తను కూడా ఆలోచించి, యూనో మనం తెలుగులో తీస్తే ఇట్లా తీయచ్చు, హీ ఓన్ ద స్క్రిప్ట్ కంప్లీట్లీ, అండ్ హీ బ్రాట్ అబౌట్ అ న్యూ ఫ్లేవర్ టు ద ఫిల్మ్. సో తను కూడా కన్విన్స్ అయ్యాక దెన్ వీ వెంట్ ఆన్ టు ద ఫ్లో. సో అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. యా 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 యా, ఒక 1 month టైం పట్టింది, బట్ యా. సో నౌ మిషన్ అకంప్లిష్డ్. మిషన్ అకంప్లిష్డ్. యా, ఓ 1 year తర్వాత. వండర్ఫుల్. అగరొత్తుల కురులే వలగా విసిరేసావే, కనికట్టుల చూపులు జల్లి పోతున్నావే, కసరత్తులు చేస్తూ వెనకే వస్తున్నానే, చలిమత్తుల సైగలు గుండెను దోచేసాయే. సో 3 different లవ్ స్టోరీస్. సో అలా మీ పర్సనల్ లైఫ్ లో కూడా ఎక్స్పీరియన్స్ చేశానని మీరు చెప్పారు. సో వాట్స్ యువర్ ఫేవరెట్ స్టేజ్? ఐ థింక్ ఫేవరెట్ స్టేజ్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్, అంటే ఆ టీనేజ్ స్టేజ్, 14-15, యునో జస్ట్ బిఫోర్ ఇంటర్, ఆ స్టేజ్. ఆ టైంలో మనం లవ్ అనుకుంటాము, కానీ ఇప్పుడు తిరిగి చూస్తే ఇట్స్ ఆల్ జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్, జస్ట్ అ క్రష్. కానీ మనం ఆ టైంలో ఉన్నప్పుడు ఇంకా ఇదే లవ్, ఈ అమ్మాయి కోసం ఏమైనా చేస్తాం, ఇంకా ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, ఆ మూడ్లో ఉంటాం. సో వెన్ యూ లుక్ బ్యాక్ నౌ ఇట్స్ వెరీ సిల్లీ అండ్ స్టూపిడ్. సో సినిమాలో కూడా దట్స్ పర్సనలీ సంథింగ్ ఐ హవ్ ఎక్స్పీరియన్స్. సో సినిమాలో కూడా అదే ఆ క్యారెక్టర్, అదే యునో దట్స్ ద సేమ్ థింగ్ హీ డస్. పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు, ఆ అమ్మాయి వెనకాల తిరుగుతూ, ఇంకా అమ్మాయి కోసం ఏమైనా చేస్తూ ఉంటాడు, తప్పైనా కూడా పర్లా.
So that I think I connected most to the first phase. Enjoyed. Yeah, yeah. So chustunte prati okkalam manalni manam connect cheskuni enjoy chese vidhanga untundi. 100%. Yeah. That's nice, wonderful. Ma chaitu appudena real life lo lecturers ki site kottadam jarigindha? Ante mana school lo anta andamaina lecturer evaru leru. So naaku opportunity dorakala. But no, that is one thing I missed. Ante cinema lo prati experience ki edo oka experience నా పర్సనల్ లైఫ్ తో కనెక్ట్ చేస్తాను, బట్ దట్ లెక్చరర్ యాంగిల్ మిస్ అయింది. అదొకటి మిస్ అయిపోయింది, అదొకటి కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే ఇంకా బాగుండేది అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? నాట్ రియల్లీ, కానీ కొంతమంది చెప్తూ ఉంటారు అరే ఆ లెక్చరర్ సూపర్ రా అంటే, మా స్కూల్లో మా కాలేజ్లో ఎవరు లేరు, ఎందుకు రాలేదు అనిపిస్తుందా? తెలవారితి కనురెప్పల తొలి మెలకువను నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే, పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే, వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే, ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే, ఎవరే ప్రేమను మాయంది. ఒరిజినల్ ప్రేమం ఈజ్ 3 hours ప్లస్ మూవీ, అండ్ ఇందులోకి వచ్చేసరికి మనం ట్రిమ్ చేసి 2 hours 20 minutes, ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. సో డోంట్ యూ థింక్ ఆ ఒరిజినల్ ఫ్లేవర్ ఇక్కడ ఏదైనా మిస్ అవుతుంది, ఐసెన్స్ పోతుంది అని ఎప్పుడైనా అనిపించింది? నాట్ రియలీ అండి, అదే నేను చెప్ యునో దట్స్ వాట్ ఐ మెంట్ బై మన తెలుగు ఆడియన్స్కి ఫేవరబుల్గా మనం చేంజెస్ చేసామని. బికాజ్ మలయాళం ఆడియన్స్కి వాళ్ళకి స్లో నరేషన్ అంటే బాగా ఇష్టం, యునో చిన్న పోయట్రీ, స్మాల్ స్లో పోయట్రీలా, స్లో పాయిజన్లా అలా నరేషన్ ఉంటే యునో దే లైక్ ఇట్. బట్ ఇక్కడ తెలుగు ఆడియన్స్కి వచ్చేసరికి దే లైక్ క్రిస్పర్ కంటెంట్, యునో క్లైమాక్స్ త్వరగా రావాలి, దే షుడ్ బి అ లాట్ మోర్ ఎంటర్టైన్మెంట్. దట్స్ ద మెయిన్ థింగ్ ఐ థింక్ చందు వర్క్డ్ ఆన్ మనం షూటింగ్ స్టార్ట్ చేసిన ముందు, హౌ టు కట్ డౌన్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ఫిల్మ్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ పోర్ట్రేయింగ్ ద సేమ్ పాయింట్, అదే పాయింట్ని క్రిస్ప్గా షార్ట్న్ చేసి చెప్పాడు. సో ఐ డోంట్ థింక్ వీ లాస్ట్ ద ఫ్లేవర్ ఆర్ ద స్టోరీ లైన్ ఎనీవేర్ ఫ్రమ్ ద ఒరిజినల్ టు దిస్ డ్యూ టు ద కంటెంట్. అదే కంటెంట్ కన్వే చేస్తాం బట్ ఇన్ అ క్రిస్పర్ మ్యానర్. వండర్ఫుల్. మరి ఇలాంటి ఒక మూవీ మీరు చేయాలనుకున్నప్పుడు యూ హ్యాడ్ ఎ టీమ్, వంశీ గారు వచ్చి ఇనిషియలీ మీకు చూపించారని చెప్పారు, అండ్ దెన్ చందుతోని అనుకున్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీకు మీ స్ట్రెంగ్స్ ఏవి అని అనిపించాయి ఈ మూవీ తీసుకోవడానికి? వట్ డూ యూ థింక్ యువర్ స్ట్రెంగ్స్ ఆర్? స్ట్రెంగ్స్ వర్ నేను ఎక్కువ కాన్ఫిడెంట్ ఎక్కడున్నానంటే 3 characters బాగా వేరియేషన్ నేను తీసుకురాగలుగుతానని విత్ మై అపియరెన్స్. బికాజ్ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ నేను వెయిట్ యునో తగ్గిన తర్వాత ఐ లుక్ లైక్ అ స్మాల్ కిడ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వెయిట్ పుట్ ఆన్ అయ్యి కొంచెం యునో మస్క్యులారిటీ పెంచి గడ్డం గిడ్డం పెంచి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ పుల్ ఆఫ్ ద 30-year-old క్యారెక్టర్ టు. సో ఐ ఫెల్ట్ మై స్ట్రెంగ్స్ వర్ దేర్, ఈ 3 variations ప్రాపర్గా చూపించొచ్చని. ఓకే, ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. ప్రేమం విషయానికి వస్తే ఇందులో ఒక క్యామియో రోల్ లో ఒకరు కనిపించబోతున్నారు అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. అవునా? వెరీ స్మార్ట్. అంటే ఇంకొకటి, ఓకే నాగార్జున గారు ఆల్రెడీ ట్వీట్ చేసేసారు దట్ హీస్ వాచ్ ద ఫిల్మ్ అండ్ హిస్ డన్ ద వాయిస్ ఓవర్. అది రివీల్ చేసేసారు, అది రివీల్ అయిపోయింది కాబట్టి మాకు తెలిసిపోయింది. వాయిస్ ఓవర్ చెప్పారా? అది ట్వీట్ చేయలేదే, సినిమా చూసారని ట్వీట్ చేశారు. చాలా షార్ప్. వాయిస్ ఓవర్ గురించి ఆయన ఏం చెప్పలేదు. అలాంటివి ఏమైనా జరిగాయా? ఫ్రమ్ వి వాంట్ టు హియర్ ఇట్. ఉన్నాయి, 2-3 చిన్న సర్ప్రైజ్లు ఉన్నాయి, ఇంకా ఇప్పుడు చెప్పేస్తే అవును కష్టం కదా. బట్ సర్ప్రైజ్లు అయితే ఉన్నాయి. యా డెఫినెట్లీ 2-3 సర్ప్రైజ్ ఉన్నాయి. ఎనీవే ఫస్ట్ షో అయిన వెంటనే అన్ని బయటకు వచ్చేస్తాయి. ఐ నో. సో టిల్ దెన్ లెట్స్ కీప్ ఇట్ అ సర్ప్రైజ్. డెఫినెట్లీ. చైతు, if not you are from Akkineni family, dagubati family support kuda oka vela meeku lekapoyunte, so chaitu em chestu unde vallu, what chaitu would be?
టుడే? నో ఐడియా. నిజంగా దట్స్ మై బిగ్గెస్ట్ ఫియర్. అంటే ఇవాళ ఈ సినిమాలు, ఈ ప్రొఫెషన్ ఇదంతా లేకపోయి ఉంటే నేను యునో వేర్ విల్ ఐ బి? మ్యూజిక్ కీబోర్డ్ ఏ అంత గొప్ప స్టూడెంట్ కూడా కాదండి కీబోర్డ్లో. ఏదో 10th class వరకు మమ్మీ క్లాసెస్కి పంపించారు. కానీ అనుకున్నారులే ఈ ఫ్యామిలీలో నెక్స్ట్ ఏఆర్ రెహమాన్ మన ఫ్యామిలీలో ఏమన్నాడని కట్ చేస్తే ఐ వాంట్ బి అన్ యాక్టర్ అన్నాను. అది వేరే స్టోరీ కానీ. బట్ యా, ఐ డోంట్ నో, మ్యూజిక్ అది ఒక హాబీ, ప్రొఫెషనల్గా ఎంత బాగా మరి ప్రేమ బాధ చిరాకు ఇవన్నీ వస్తే లైఫ్ లో మిమ్మల్ని ఎక్కువగా సపోర్ట్ చేసేది ఏంటో ట్రైలర్ లో చూపించారు, అండ్ ఆడియో లాంచ్ లో వచ్చేసి ఫ్యాన్స్ అని చెప్పారు. బట్ రియల్ లైఫ్ లో ఇవన్నీ ఎమోషన్స్ మీరు ఫేస్ చేసేటప్పుడు మీ రియల్ సపోర్ట్ ఎవరు? ఇంట్లో అండి, మై ఫ్యామిలీ అండ్ యా ద పీపుల్ ఐ లవ్. ఇంట్లో ఎవరు ఉంటారో దేర్ ఓన్లీ మై సపోర్ట్ అండ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో కుడ్ యూ నేమ్ ఎనీబడీ, లైక్ మీ అన్ని ఫేసెస్ చూసిన వాళ్ళు అన్ని ఎమోషన్స్ ఎప్పుడు భాషా దట్ వే? నాన్ చూసారండి, డాడ్ సీన్ ఆల్ మై ఫేసెస్ ఆఫ్ లైఫ్, హ్యాపీనెస్ సాడ్నెస్. నేను చెప్పకపోయినా కూడా ఆయనకు తెలిసిపోద్ది. సో హీ సమన్ హూ సీన్ అండ్ మై మదర్ టిల్ అ సర్టన్ ఎక్స్టెంట్. ఇప్పుడు నే అమ్మ చెన్నైలో ఉంటుంది కాబట్టి షీ డజంట్ సీ ఎవ్రీడే ప్రాబ్లమ్స్ షీ డజంట్ సీ. బట్ చిన్నప్పుడు స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడు షీఈస్ బిన్ అ హ్యూజ్ సపోర్ట్. మరి ఏం చేద్దాం, ఇంకో పెగ్గేద్దాం. బాధ సంతోషం విరక్తి కోపం భయం, వీటిలో మనకి ఏది ఎక్కువైనా కొన్ని సంవత్సరాల నుంచి సపోర్ట్ చేసేది ఇదే కదా. కానీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్స్ ఆఫ్ మలయాళం ప్రేమం ఇస్ సాయి పల్లవి, నో డౌట్ అబౌట్ ఇట్. ఫెంటాస్టిక్ గా ఆవిడ యాక్ట్ చేశారు మలయాళంలో. అండ్ ఇక్కడికి వచ్చేవరకు శృతి హసన్ హస్ డన్ హర్ రోల్. సో శృతి హసన్ ఎలా జస్టిఫై చేశారు అనుకుంటున్నారు, హౌ డిడ్ షీ? అంటే మెయిన్ రీజన్ శృతిని ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే, ఇప్పుడు మలయాళంలో ఆల్ 3 girls మన తెలుగు ఆడియన్స్ కి ఎవరికి తెలియదు. ఆ టైంకి అనుపమ కూడా తెలియదు, ఎందుకంటే ఆ కూడా ఆ టైంకి రిలీజ్ అవ్వాల. సో అండ్ లవ్ స్టోరీకి హీరో ఎంత ఇంపార్టెంట్, హీరోయిన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఒక్క ఐడెంటిఫైయింగ్ అండ్ పర్సన్ ఉండాలని అనుకున్నాము సినిమా స్టార్ట్ చేసే ముందు. అన్ని ముగ్గురు కొత్త అమ్మాయిలతో వెళ్తే ఆ ఐడెంటిఫికేషన్ ఉంటుందా లేదా, అంటే ఆ రిలేటబిలిటీ ఉంటుందా లేదా, తెలిసిన ఫేస్ ఉంటే డెఫినెట్గా ఆడియన్స్ ఇమీడియట్గా ఇంకా బాగా రిలేట్ అవుతారు సినిమాతో. సో వీ థాట్ యునో, అండ్ ద లెక్చరర్ ఎపిసోడ్, శృతి ఎపిసోడ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఎపిసోడ్. సో ఆ ఎపిసోడ్కైనా ఒక నోటబుల్ ఫేస్ తీసుకుంటే సినిమాకి ప్లస్ అవుతుందని అందుకే శృతిని తీసుకున్నాను. ఫెంటాస్టిక్, ఇన్ఫ్యాక్ట్ ఫెంటాస్టిక్. అండ్ ఐ థింక్ నో వన్ వుడ్ హావ్ ఫిట్ ద రోల్ బెటర్. అంటే లెక్చరర్ క్యారెక్టర్ అయితే స్లైట్లీ మెచ్యూర్డ్, లిటిల్ ఓల్డర్ టు మీ, మోర్ డామినేటింగ్ ఉండాలి. అండ్ షీ వాస్ పర్ఫెక్ట్ ఫర్ ఇట్. షీ పుల్డ్ ఇట్ ఆఫ్ రియలీ వెల్. అండ్ వాట్ అబౌట్ మడోనా అండ్ అనుపమ? బోత్ ఆర్ ఫెంటాస్టిక్ హీరోయిన్స్. అంటే తెలుగు ఇండస్ట్రీలో తప్పకుండా లాంగ్ కెరియర్ ఉంటుంది. మల్టీ టాలెంటెడ్ బోత్. ఐ థింక్ అనుపమ తన ఓన్ డబ్బింగ్ తనే చెప్పింది, ఈవెన్ దో షీఈ్ నాట్ ఫ్రమ్ యూర్ యునో పుట్ ఇన్ హార్డ్ వర్క్ డబ్ ఫర్ సెల్ఫ్. మెడోనా అయితే ఫెంటాస్టిక్ సింగర్, అందరికీ తెలుసు, ఆడియో ఫంక్షన్లో కూడా పాట పాడింది. సో ఆల్ బోత్ దెమ్ ఆర్ మల్టీ టాలెంటెడ్ అండ్ దే విల్ బీ హియర్ ఫర్ అ లాంగ్ టైమ్. చుట్టుకుంది చిట్టి పూల తీగ, రెండు కళ్ళు మూసి తీసే రెప్ప పాటులోగా, నన్ను చూసే నలుగురిలోన అదో లాంటి చిన్ని అసూయ, ఎగరేసే కాలరునయ్యా. గోపిసుందర్ గారి మ్యూజిక్ గురించి మనం స్పెషల్గా మాట్లాడాల్సిన అవసరం లేదు, బికాస్ ఆయన మలయాళి అయ్యుండి కూడా తెలుగులో అద్భుతమైన మ్యూజిక్, లెట్ ఇట్ బి మళ్ళీ మళ్ళీ అండ్ దాని తర్వాత బలే బలే మగాడి పోయి, ఊపిరి ముందు మూవీస్ కూడా చాలా చేశారు ఆయన, వండర్ఫుల్ మూవీస్. ఆయనకి ఇప్పుడు ఏంటంటే సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ మ్యూజిక్ ఎస్పెషల్లీ ఇన్ తెలుగు ఇస్ గోపిసుందర్ గారు, నో డౌట్ అబౌట్ ఇట్. సో మీకు ఎలా నచ్చింది హిస్ మ్యూజిక్? ఇన్ఫాక్ట్ ఒరిజినల్ ప్రేమం నుంచి ఒక 4-5 tracks తీసుకున్నాము అండ్ గోపిసుందర్ కంపోజ్డ్ అనదర్ 3
ట్రాక్స్ ఒరిజినల్ ప్రేమం రాజేష్ మురుగేషన్ కంపోజ్డ్ అండ్ బ్యాలెన్స్ ఇప్పుడు గోపి సుందర్ కంపోజ్ చేసి ఇచ్చారండి. ఎస్, మీరు చెప్పినట్టు యునో ఇట్స్ ఫెంటాస్టిక్ బికాస్ బోత్ దెమ్ వర్క్ టుగెదర్. గోపి సుందర్ అండ్ రాజేష్ మురుగేషన్ కలిసి కూర్చొని మన తెలుగు ప్రేమంకి అవుట్పుట్ ఇచ్చారు, యునో వితౌట్ ఎనీ ఈగోస్, ఏం లేకుండా కొంచెం తెలుగు నేటివిటీకి సౌండింగ్ మార్చి అండ్ లిరిక్స్తో కూర్చొని దే రీడ్ ద హోల్ ఆల్బమ్. సో దేవ్ గివెన్ అస్ అ ఫెంటాస్టిక్ ఆల్బమ్. ఆల్రెడీ ఎవరే పాట కూడా చాలా మంచి హిట్ అయింది అండ్ ఆ పాటే కాకుండా బ్యాంగ్ బ్యాంగ్ అండ్ ఫ్యూ అదర్ సాంగ్స్ బికమ్ అ హ్యూజ్ హిట్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మీరు సినిమా చూసాక అర్థమవుద్ది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ద పిల్లర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ట్రైలర్ లోనే ఎంత చక్కగా బ్లెండ్ అయింది అని అనిపిస్తుంది నాకు, సూపర్ గా బ్లెండ్ అయిపోయింది విత్ ద సిచ్యుయేషన్స్. సో yes, మూవీలో కూడా ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ విజువల్స్, ఆడియో అంతా కనెక్ట్ అయిన తర్వాత మీకు ఆడియో ఇంకా ఎక్కేస్తుంది. అండ్ వాట్ డు యు హావ్ టు సే అబౌట్ సితార ఎంటర్టైన్మెంట్స్? ఫెంటాస్టిక్ బ్యానర్, అంటే రియల్లీ నైస్ ఎక్స్‌పీరియన్స్ హాడ్. చిన్నబాబు గారు ద మెయిన్ పర్సన్ ఇన్ సితారా. ఆయన వచ్చి యునో నాకు ఒక స్టోరీ నచ్చింది, నువ్వు నన్ను చేయమంటే కళ్ళు మూసుకొని చేస్తానండి, అంటే దట్స్ అంత నమ్మకం ఉంది నాకు ఆయన మీద. ఇండస్ట్రీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, యునో వన్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఒక హీరోని డైరెక్టర్ని కాంబినేషన్ సెట్ చేసి ఆ సినిమాని మార్కెట్ చేసి దే కీప్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాజెక్ట్. రెండో టైప్ ఏంటంటే ప్యాషనెట్గా స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఒక స్క్రిప్ట్ నచ్చాక అది అప్పుడు దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ హీరోకి తీసుకెళ్ళి స్క్రిప్టింగ్ ఫేజ్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ ఫైనల్ అవుట్పుట్ని వాళ్ళు ఎంజాయ్ చేసి రిలీజ్ చేస్తారు, యునో దట్స్ అనదర్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. అండ్ చిన్నబాబు గారు, వంశీ, దే ఆర్ ఆల్ ద సెకండ్ కైండ్. సో రియలీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. అండ్ మన తెలుగు ఇండస్ట్రీకి వీ నీడ్ మోర్ ప్రొడ్యూసర్స్ లైక్ దట్. ఇలా అప్పుడే కంటెంట్ ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది అండ్ కొత్త కొత్త కంటెంట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అండ్ ద ఇండస్ట్రీ విల్ కీప్ గ్రోయింగ్. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా కళ్ళు పెద్దవైపోయి, మాట్లాడినప్పుడు హార్ట్ బీట్ పెరిగిపోయి, నవ్వితే బుర్ర బ్లాంక్ అయిపోయి, షేక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే చెయ్యంతా చల్లగైపోయి, అసలు ఏమి కానీ అమ్మాయి కోసం ఒక్క క్షణంలో అన్నీ వదిలేసుకొని ఎందుకు దేక్కుంటూ వెళ్ళిపోతాం రా, కొన్ని కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు, దీన్ని నమ్ముకొని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. మరేం చేద్దాం? ఇంకో పెగ్గేద్దాం. బాధ, సంతోషం, విరక్తి, కోపం, భయం, వీటిలో మనకి ఏది ఎక్కువైనా కొన్ని సంవత్సరాల నుంచి సపోర్ట్ చేసేది ఇదే కదా. కానీ ఏం మాయ చేసావే? పర్సనల్గా ప్రొఫెషనల్గా ఏం చేంజ్ తీసుకొచ్చింది చేతులు ఫ్రమ్ దెన్? ఎందుకంటే దట్స్ యువర్ ఫస్ట్ మూవీ, ఐ మీన్ ఆఫ్టర్ జోష్ అనుకోవచ్చు. టెల్ us అబౌట్ ఏమాయ చేసావే. ఐ థింక్ 7 8 ఇయర్స్ బ్యాక్ ఏమాయ చేసావే నా కెరీర్ కు ఒక చేంజ్ తీసుకొచ్చింది, ఇప్పుడు ఏమాయ చేసావే నా పర్సనల్ లైఫ్ కి చేంజ్ తీసుకొచ్చింది. చాలా సంతోషంగా ఉంది, ఎప్పుడు అనుకోలేదు నిజంగా ఇలాంటి చేంజ్ వస్తుంది, ఇలా అన్ని కలిసి వస్తాయి అని. బట్ యా, ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎవరికి ఎవరిని జంటగా అనుకుంటారో అని అక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా ఆఖరికి, అదే. సో బహుశా ఆ రోజు మీరు గెస్ట్ చేసి మాకు హింట్ ఇచ్చారేమో, మేము అర్థం చేసుకోలేకపోయాము. నాకే ఆ హింట్ లేదు, నిజంగా చెప్తున్నాను, నాకే ఆ హింట్ లేదు. లాస్ట్ 1 1.5 ఇయర్స్ లో అన్ని కలిసి వచ్చినాయి అండ్ లక్లీ వి బోత్ వర్ ఇన్ ద సేమ్ మైండ్ సెట్, సో టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. వండర్ఫుల్ చైతు. అండ్ అప్పటి సమాంతకి ఇప్పటి సమాంతకి వాట్ డిఫరెన్స్ డిడ్ యు అబ్జర్వ్, యువర్ అబ్జర్వేషన్స్ అప్పటి నుంచి ఇప్పుడు? బికాస్ ఆ కొత్త మూవీ తనకి ఫస్ట్ మూవీ అది, యాక్చువల్గా చెప్పాలంటే. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, మంజులా గారు ఆడిషన్స్ చేసినప్పుడు షీఈస్ గాట్ సామ్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ నాకు తెలిసి. అండ్ దెన్ మీకు కూడా ఇది ఆల్మోస్ట్ ఫస్ట్ ఫిల్మ్, ఇండస్ట్రీలో. సో ఆల్ న్యూ బిగినింగ్స్ లాగా అప్పుడు. సో న్యూ బిగినింగ్స్ చాలా స్టోరీస్ ఉంటాయండి, అంటే కలిసి హిట్స్, ఫ్లాప్స్, అప్స్ అండ్ డౌన్స్ ఇద్దరం కలిసి చూసాము. సో ఒక స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ అవర్ కెరీర్ ఇట్సెల్ఫ్. ఇద్దరం కలిసి ఇండస్ట్రీలోకి ఒకే టైం వచ్చాం కాబట్టి దట్ బాండ్ ఇస్ దేర్. ఆర్ 7 ఇయర్స్ బ్యాక్ సమాంత, టుడే సమాంత పర్సనల్ లైఫ్ అయితే సేమే.
Okay. Yeah, outside, behind camera, she's the same girl. Mm. And in front of the camera, yeah, I'm sure you know. Maturity too much. Hits. Every year I've become success ke care of address I put in this hand. No. మిలియన్ మొన్నే యుఎస్లో ఏదో మిలియన్ డాలర్ బేబీ ఏదో చెప్పారు నాకు 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 చెప్పడానికి ఒక మిలియన్ డాలర్ సినిమా లేదు హోప్ఫుల్లీ దిస్ ఫిల్మ్ బట్ యా ఐఎమ్ రియలీ ప్రౌడ్ అబౌట్ వండర్ఫుల్ ఓ మై గాడ్ నిజంగా అసలు యుఎస్కి వెళ్తే పేరు మారి మోగపోతుంది ఎక్కడికి వెళ్ళినా కానీ అన్ని మిలియన్ డాలర్ ఫిల్మ్స్ తను చేసినవి ఆల్మోస్ట్ సో ఎస్ రీసెంట్ గా తను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సోషల్ మీడియాలో కూడా షీస్ ట్వీటెడ్ అబౌట్ ఇట్ థ్యాంక్స్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ది యుఎస్ అని చెప్పేసి దట్స్ నైస్ చైతు యాక్చువల్ గా ఏమాయ చేసావి అప్పుడు తాతగారు మీరు గుర్తుందో లేదో మీకన్నా ఎక్కువ సామీ ప్రైస్ చేశారు మార్క్స్ ఇచ్చారు కదా నాకు తాతగారు ఏమన్నారు నాకు 49 అయితే తనకి 51 ఇంకా ఏడిపిస్తూ ఉంటది ఇంట్లో ఇంకా ఏడిపిస్తూ ఉంటది అప్పుడు అంత పొగిడారు అండ్ అనుకోనో అనుకోకుండానో అగైన్ మనంలో తనని కాస్ట్ చేయడం జరిగింది సో అది వాజ్ దట్ ఇన్సిడెంటల్ ఆర్ జస్ట్ హ్యాపెన్ ఏం లేదు అప్పుడు ఆ టైంకి కథకి ఎవరు పర్ఫెక్టో కాస్ట్ చేసాం అండ్ సామ్ డైరెక్టర్ అందరం కలిసి సామ్ వాజ్ ద బెస్ట్ ఆప్షన్ అనుకొని కాస్ట్ చేసాం విత్ నో అదర్ ఇంటెన్షన్ బట్ డెస్టినీ చూసారా లైక్ మనం వాజ్ ద లాస్ట్ ఫిల్మ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ షీ వాజ్ దేర్ ఇన్ ఇట్ అండ్ ఇప్పుడు చూసుకుంటే ఒక్కసారి ఎంత ఎంటైర్ ఫ్యామిలీ ఇంకా కలిసి కట్టుగా ఉన్నట్టు ఒక ఫెయిరీ టేల్ లా ఉంది యా తాతగారు బ్లెస్సింగ్స్ మీ మీద ఉన్నాయని మీరు అనుకుంటున్నారా దట్స్ వండర్ఫుల్ చైతు సో నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ కి అంత గైడ్ అప్ నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాము ఎగ్జాక్ట్ డేట్ ఏంటనేది ఇంకా ఫైనల్ కాలేదు బట్ నెక్స్ట్ ఇయర్ సమ్ టైమ్ ఫర్ షూర్ ఓకే సో చాలా రోజుల వరకు ఈ న్యూస్ ఏంటంటే బయటికి రాలేదు సడన్ గా ఓపెన్ అప్ అవ్వడానికి రీజన్ లైక్ లాస్ట్ 1 వీక్ ఆర్ సంథింగ్ 1 వీక్ అనేది కాదు ఇద్దరం వేర్ వెరీ ప్రైవేట్ పీపుల్ అంటే పర్సనల్ లైఫ్లో ఎక్కువ ఏం జరుగుతుందో బయట ఎక్కువ షేర్ చేయము యూనో ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తెలుస్తుంది బట్ నౌ వీ ఆర్ వెరీ షూర్ అంటే డెఫినెట్లీ ఇంకా దిస్ ఇస్ ఫర్ షూర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ వీల్ బీ విత్ ఈచ్ అదర్ ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ అంతా వచ్చిన తర్వాత ఇంకా యూనో దాయడానికి ఇంకేముంది లెట్స్ షేర్ టు ద వరల్డ్ అని సో దట్స్ వై ఇట్స్ కమ్ అవుట్ నౌ బట్ అదర్వైజ్ మేమిద్దరం చాలా ప్రైవేట్ పీపుల్ యునో ప్రైవేట్ లైఫ్ ప్రైవేట్ ప్రొఫెషనల్ లైఫ్ పబ్లిక్ వి లైక్ టు డ్రా దట్ లైన్ ఓకే ఓకే సో మీ ఇద్దరు కాంబినేషన్ లో మూవీ ఏదైనా రాబోతుందా తొందరలో యా మంచి స్క్రిప్ట్ దొరికితే తప్పకుండా తప్పకుండా బట్ నాట్ ఎనీథింగ్ యాస్ ఆఫ్ నౌ ఇంకా ఇది ఫిక్స్ అవ్వలేదు బట్ వన్ థింగ్ చైతు వి ఆర్ రియల్లీ రియల్లీ హ్యాపీ ఫర్ యు గైస్ ఎందుకంటే ఆన్ స్క్రీన్ మీరు ఎంత చక్కగా మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు ఆ కపుల్ ఎంత క్యూట్ గా ఉంటుంది వి రియల్లీ లైక్ యువర్ కపుల్ అండ్ రియల్ లైఫ్ లో కూడా తొందరలో మీరు ఇద్దరు ఒకటి అవ్వబోతున్నారంటే వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ గైస్ ఆల్ ద వెరీ బెస్ట్ చే ప్రేమం మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పర్సనల్ లైఫ్ కూడా ఇంకా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ చే ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ ఇప్పుడు లెక్చరర్స్ ఉంటారు కదా అంటే అప్పుడు ఇంజనీరింగ్ అయిపోయిన నుంచి వచ్చిన లెక్చరర్స్ ఉంటారు వాళ్ళు కొంచెం డామినేటెడ్ గా ఉంటారు కొంచెం అంటే తెలియని తెచ్చిపెట్టిన గంభీరం ప్రదర్శిస్తుంటారు అనమాట సో అలా నేను డిజైన్ చేసుకున్నాను అలా డిజైన్ చేసుకుంటే శృతి ఇస్ పర్ఫెక్ట్ అండి సో నాకు సీతారామం ఇష్టం